ఈ సినిమా కథ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. ఎందుకంటే ఒక్క పాయింట్ రివీల్ చేసినా సరే సస్పెన్స్ అయితే కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక లైన్లో చెప్పేసుకుందాం, డీసీపీ ఆదిత్య అంటే సుధీర్ బాబు ఒక సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ రాయడానికి అపూర్వ అంటే నివేద థామస్ అయితే ఆదిత్యాన్ని కలిసి తనను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది భయ్య. ఎంతలో ఒక హత్య జరుగుతుంది, హత్య చేసింది క్రిమినల్ ఎవరో కాదు నానియే. ఆదిత్యకు ఫోన్ చేసి తాను ఇంకా కొన్ని హత్యలు చేయబోతున్నాను, అలాగే హత్యలకు సంబంధించిన కొన్ని క్లూస్ కూడా ఇస్తాను అని చెప్తాడు. చివరికి ఆదిత్య ఆ క్రిమినల్ పట్టుకున్నాడా, అసలు ఆ క్రిమినల్ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, ఆదిత్యకి ఆ క్రిమినల్కి ఏమైనా సంబంధం ఉందా, అసలు వి అంటే అర్థమేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా సినిమా చూడాల్సిందే భయ్య. విశ్లేషణ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే భయ్య, ఈ సినిమా అందరూ నటినట్లు కూడా ఖచ్చితంగా ముఖ్యమైన సినిమా అని చెప్పాలి భయ్య. నానికి మాత్రం అందరికంటే సో స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే ల్యాండ్ మార్క్ సినిమా భయ్య. ఈ సినిమాలో నాని పాత్ర మాత్రం డిఫరెంట్గా కనిపించారు భయ్య. మిగిలిన ముఖ్య నటులకి ఇంపార్టెన్స్ ఇస్తూనే కథ మొత్తం నాని చుట్టూనే తిరుగుతుంది అనిపిస్తుంది. మనం ఒక్కసారి అన్ని సినిమాలు గమనిస్తే ఇంతవరకు వచ్చిన సినిమాలు చూస్తే కథ మాత్రం కొత్తగా అనిపించకపోయినా సరే కథనం స్క్రీన్ ప్లే అయితే కొంచెం కొత్తగా అనిపిస్తాయి భయ్య. ఈ సినిమాలో కూడా అంతే భయ్య, కథ మొత్తం కాకపోయినా సరే కొంతవరకు మనం ఎక్కడో చూసేసాం అనిపించినా సరే కథనం స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది భయ్య. ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడుకోవాలంటే సినిమా చూసినంతసేపు ఒక ప్రేక్షకుడు డైవర్ట్ అవ్వకుండా సినిమా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ అయితే సాగుతుంది భయ్య. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఖచ్చితంగా ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆ సస్పెన్స్ అనేది దాదాపుగా చివరి వరకు కూడా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సినిమా అయిపోతుంది అనుకునే సమయానికి సినిమా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నటీనటుల విషయానికి వస్తే భయ్య, టీజర్ చూసినప్పటి నుంచి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఎక్కువ మంది ఎదురు చూసింది మాత్రం నాని కోసమే భయ్య. కాబట్టి ప్రేక్షకులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో నాని కూడా అదే విధంగా అందరికి కూడా ఇచ్చేశారు భయ్య. ఏం కావాలో ఇప్పటివరకు నాని అయితే ఇలాంటి పాత్ర అయితే పోషించలేదని చెప్పాలి భయ్య. నటుడిగా నాని అయితే మరో మెట్టు ఎక్కేశారని చెప్పడంలో సందేహమే లేదు. నాని తర్వాత ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడుకోవాలంటే సుధీర్ బాబు గురించి మాత్రం తప్పకుండా మాట్లాడుకోవాలి భయ్య. డీసీ బాధిత్య పాత్రకు అయితే పర్ఫెక్ట్గా సూట్ అయ్యారని చెప్పాలి. ఫైటింగ్స్లోనే కాకుండా నటనలో కూడా తనదైన శైలిలో అదరగొట్టేశారు భయ్య. నాని సుధీర్ బాబు అయితే తమదైన నటనతో మెప్పించారని చెప్పాలి. ఒక సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ వాతావరణాన్ని అంతే బాగా క్యాప్చర్ చేయడానికి కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడిందని చెప్పాలి. ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పాలంటే ఎస్ఎస్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అరే ఈ సినిమా థియేటర్లో చూస్తే ఇంకెంత అదిరిపోయేది అనిపిస్తుంది భయ్య. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే భయ్య, నాని సుధీర్ బాబు యాక్టింగ్ అయితే అదరగొట్టేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని తెలిసిపోయే ట్విస్ట్లు, అక్కడక్కడ కొంచెం డల్ అయ్యే సీన్స్ అయితే పడ్డాయని చెప్పాలి భయ్య. ఈ సినిమా రేటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే భయ్య, 5కి 3.5 అయితే కంపల్సరీ బాగుంటుందని మా అభిప్రాయం భయ్య. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన సినిమా వి భయ్య. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరువకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్, బై బై.